హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎన్ రామ్ కుమార్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె రామకృష్ణ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 38,720 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 240,000 పైచిలుకేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గ సర్వే రిపోర్ట్స్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు, మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. అంతేకాదు, ఇవన్నీ మీరు మీ మొబైల్ యాప్కి పొందాలి అంటే నోటిఫికేషన్ రూపంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.